సభకు అధ్యక్షుడైనటువంటి పండి గారు, ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, తెలుగుదేశం పార్టీ నాయకుడి కాపాడినటువంటి విషయం ఎక్కడ కూడా రాజీపడం ఖచ్చితంగా నాయకులు కార్యకర్తల ఆసాక్ష్యం కనపడగా పనిచేస్తానికి ఎదురవేళ సిద్ధంగా ఉండాలనేటువంటి విషయాన్ని మరొకసారి ఎందరూ సందర్భంలో తెలియజేయడం జరుగుతాం. 5 సంవత్సరాలు ఇచ్చేట్టుగా పనిచేశాను. అలాంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను చెప్పింది విధం, నేను చెప్పింది ఆలోచన. నేను కాదు నాయకులు అందరూ ఉన్నారు, వేదిక మీద లేనివాడి పెద్దలు ఉన్నారు, నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మన అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నిబంధన పెంచా పెట్టాలని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా పలు అధికారులు ఇబ్బంది పెట్టమని నా దగ్గరికి వచ్చారా? పలు నాయకుడిని ఇబ్బంది పెట్టమని నా దగ్గరికి వచ్చారా? ఎప్పుడు మనం నా 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎట్టి పరిస్థితులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి 45 రోజుల వ్యవధిలో ఈనాడు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మన అందరూ కూడా ఇప్పుడే ప్రకటించమని గారు చెప్పినట్టుగా ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నికలు ఎన్నో చెప్పారు, చెప్పండి కనీసం వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి గమనిద్దాం, పరిగణించుదాం, సమయమిద్దాం, తర్వాత ఏదైనా ఉంటే ప్రజల పక్షాన మన పోరాటం చేద్దామని కదా. మీరు మాకు ధైర్యంగా అంటారు, నేను చెప్తా మీ అందరికీ అవసరమైతే ప్రాణం కార్యకర్తలు నాయకులు పంచాలి అందుకని ఉంటారు. సమస్యలు ఇస్తే ఎట్టి పరిస్థితులు ఏ సమస్యలు కూడా ఒక్కొక్కటి సమస్యలు ఎదురించాలి. నేను చదువుకోవడం అని చెప్తాను. ఇప్పుడు ఎన్ని స్థలాల గురించి ప్రజలు ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు. సోదరుడు తెలంగాణ ప్రతికాంతులు గారు ఆమరణ గ్రహాన్ని తీర్చారు. రాజపాడ సమయంలో ఎన్న స్థలాల కోసం చేశారు. నేను ఒకటి చెప్పాను, ఇదే కళ్యాణ కూడా మనం వచ్చి దర్శాపడ కూడా అందరూ మంచి వస్తున్నది కలిసారు. చెప్పయ్యా ఎన్నికలు సమీపం వస్తూ ఉన్నాయి, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకంటే రాజపాడ గారిని ప్రాంతాలు ఇప్పటికే ప్రభుత్వంలో గుర్తించాం పడవలు ప్రత్యేక పడతారు.